మనందరం ఎల్ఐసి పాలసీలకి డబ్బులు కడుతున్నాం, మనం పోయిన తర్వాత పనికొస్తుందని, లేదా మనం బతికుండగానే ఆ ఎల్ఐసి పాలసీ టర్మ్ ముగిసిపోతే అప్పుడు డబ్బులు వచ్చేటటువంటి కోణం. ఇది ప్రధానమైనటువంటి అంశం, ఇది స్పష్టత ఉంది కదా. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఉంది, అదేంటయ్యా అంటే ఈ డబ్బులు ఏం చేస్తుంది. వాస్తవంగా బ్యాంకులు అనుకోండి, మనం సేవింగ్స్లో డబ్బులు వేస్తే లేదా ఫిక్స్డ్ డబ్బులు వేస్తే అవి వాళ్ళు వేరే వాళ్ళకి లోన్స్ ఇచ్చి ఆ లోన్స్ ద్వారా వడ్డీ వస్తుంది కాబట్టి అది. ఈవెన్ ఎల్ఐసి కూడా మనం పాలసీదారులు కనుక 100,000 రూపాయలు డిపాజిట్ చేస్తే అందులో నుంచి 70,000-80,000 మనకి కావాలంటే మనకి 1 రూపాయి వడ్డీ వేస్తే పావుల వడ్డీ మనకి, మనం ఇలా అప్పు తీసుకుంటే రూపాయి వడ్డీకి తీసుకుంటూ ఉంటుంది, రూపాయి వడ్డీ మన దగ్గర తీసుకుంటుంది, అది పరిమితంగానే ఉంటుంది. కానీ మరి డబ్బులు ఎక్కడి నుంచి ఇవ్వాలి మనకి ఈ నేపథ్యంలో, ప్లస్ దానికి మెయింటెనెన్స్ కూడా కావాలి కదా. వీటిని తీసుకెళ్ళి వేరే వాటిలో పెట్టుబడి, అది షేర్ మార్కెట్లో పెట్టుబడి, అది ఒక రకంగా బెనిఫిట్, ఓ రకంగా నష్టం. తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశీయ మార్కెట్ స్టాక్ మార్కెట్లో బీమా రంగ ప్రభుత్వ దగ్గర ఎల్ఐసి 1.3 లక్షల కోట్లు అంటే 130,000 కోట్లు సరికొత్తగా ఇన్వెస్ట్ చేయబోతుంది. ఇది తాజాగా MD CEO మహంతి చెప్తోంది. ఇప్పటికే ఏడాది తొలి త్రైమాసికంలో 38,000 కోట్లు పెట్టుబడులు పెట్టేసింది. లాస్ట్ 2023-24 ఇదే కాలంలో 23,300 కోట్లు పెట్టుబడులు పెట్టింది. ఈ Q1లో ఎల్ఐసి ఈక్విటీ మార్కెట్ పెట్టుబడుల మీద 15,500 కోట్ల లాభం ఆర్జించింది. ఇవి గత ఏడాది Q4 జనవరిలో మార్చితో పోలిస్తే 13.5% అధికంగా ఉన్నాయి. స్టాక్ మార్కెట్ కదలిక ధరలో మార్పులు నిశితంగా పరిశీలిస్తూ పెట్టుబడి అవకాశాలు వినియోగించుకుంటున్నామని ఈసారి మహంతి ప్రకటించారు. గత ఏడాది 1.32 లక్షల కోట్ల స్థాయిలో ఏడాది పెట్టుబడులు వెచ్చించబోతున్నట్టు చెప్పారు. ఈ జూన్ చివరికల్లా స్టాక్స్లో ఎల్ఐసి పెట్టుబడుల విలువ 15 లక్షల కోట్లకు చేరింది. బీమా దిగ్గజం మొత్తం 282 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. ఇది అంతా బాగానే ఉంది, కాకపోతే స్టాక్ మార్కెట్లో ఎప్పుడన్నా కొలాప్స్ అయితే అప్పుడు ఏంటి పరిస్థితి అన్నదే చూడాల్సి ఉంది.